వెల్కమ్ టు శివ అగ్రికల్చర్. నేను శివగౌడు. ఈరోజు ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, దీని గురించి తెలుసుకుందాం. ఇది ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ కాదు, మెయిన్ ఇప్పుడు కరెంటు స్తంభాలకు ఇంతకుముందు పూర్వం మనం స్తంభాలు ఎత్తాలంటే దానికి ఒక గుంత తీసి స్తంభాల్స్ పోల్స్ ఎత్తి ఇక్కడ ఉన్నాయి కదా పోల్స్, ఈ పోల్స్ ఎత్తేటి వల్ల ఒకప్పుడు చాలా రిస్క్తో కూడినవి. అట్లా దానికి ఇప్పుడు సింపుల్గా ఒక 10 నిమిషాల్లో స్తంభాలు ఎత్తే ఎక్విప్మెంట్ వచ్చింది. ఇది ట్రాక్టర్కు డ్రిల్ వేసేది వచ్చింది. దీంతోనే హోల్ వేస్తారు. హోల్ వేసి ఇదే ట్రాక్టర్తోనే మళ్ళీ స్తంభం ఎత్తుతారు. ఇది భూమి మొత్తం హోల్స్ 1-2 నిమిషాల హోల్ వేసి పడేస్తుంది. తర్వాత ఇదే ట్రాక్టర్తోనే స్తంభం ఎత్తుకొని వచ్చి కరెక్టు 1-10 నిమిషాల లోపే ఒక స్తంభం పోల్స్ నిలబెట్టేస్తుంది. ఇక్కడ ఈ ట్రాక్టర్కు ముందర ఒక క్రేన్ లెక్క అర్థిచ్చినాడు. ఈ క్రేన్ సాయంతో స్తంభం మన పోల్ ఎత్తేసి నిలబెట్టేస్తారు. ఈ దీంతోనే ఇది ఎక్విప్మెంట్ కనీసం 3-4 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇప్పుడు మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ఇది వచ్చిన తర్వాత చాలా లేబర్తోని చాలా ఇబ్బందులు తగ్గిపోయినాయి. ఇది లేకుంటే చాలా ఒక స్తంభం నిలబెట్టాలంటే ఒక రోజంతా పడతా ఉండే. అప్పుడు 10 మంది లేబర్తో పడతా ఉండ్రి. ఇప్పుడు ఇది వచ్చినాక 10 నిమిషాల్లో ఒక స్తంభం నిలబెట్టేస్తున్నారు. దీని టెక్నీషియన్ ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీని ఈ ట్రాక్టర్ టెక్నీషియన్ చెన్నై ఉన్నాడు. చెన్నై అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ ట్రాక్టర్ ఒక ఉపయోగం, ఈ మిషనరీ వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి. తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది, లేబరు తక్కువ. ఇప్పుడు ఇది ఈ డ్రిల్లింగ్ వచ్చేసి ఇది ఎంత లోతు వస్తుంది? 5 అడుగులు లోతు, వెడల్పు 1.5 అడుగులు వస్తుంది. ఇది ఎంత టైం పడుతుంది ఒక స్తంభం వేయడానికి? 10-15 నిమిషాలు. 10-15 నిమిషాలు అలా పేపర్. మామూలుగా మీరు ఒక ప్రైవేట్ వాళ్ళ మామూలుగా సొంతంగా స్తంభాలు లేపాలంటే ఎంత తీసుకుంటారు అట్లా? మామూలుగా 500 అన్న, వీటి వాళ్ళకైతే 700 అట్లా తీసుకుంటారు. ఈ మిషనరీతో మన పొలాల దగ్గర ఫెన్సింగ్ కంచె దానిలోకి వేసుకోవచ్చు అని? వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇదే డ్రిల్ అయినా చిన్న అడుగు పెట్టింది, చిన్న పెట్టు. అది దానికి ఎంత తీసుకోవచ్చు అన్న? దాని 70 రూపాయలు 80 రూపాయలు, 70 నుంచి 80 లోపు. అది ఇది ఇంకోటి ఏంటంటే ఈ ట్రాక్టర్ మనం పొలాల చుట్టూ ఫిన్షింగ్కు స్తంభాలు బతుకుంటాం కదా, ఆ స్తంభాలకు ఈ బిట్టు, ఈ డ్రిల్లింగ్ బిట్ వచ్చేసి ఇది చిన్నది వేసుకొని మనం పొలాల చుట్టూ ఫెన్సింగ్ కోసం కూడా వాడుకోవచ్చు. మనం స్తంభాలకు మనుషులతో హోల్స్ తీయకుండా ఇది ట్రాక్టర్తోనే వేసుకుంటుంది. ఆ ట్రాక్టరే వేస్తుంది, మనం స్తంభాలు నిలబెట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా రైతులు ఏదైనా పొలాల్లో మొక్కలు నాటాలంటే ఊక పనికి వస్తుంది, కానీ ఇది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడినది. కానీ పొలాలకు ఫెన్సింగ్ వేసుకోవడానికి అయితే సరిపోతుంది. ఇది కొంచెం తొందర అయిపోతుంది, ఒకటే రోజు పొలం మొత్తం ఫెన్సింగ్ బాతుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే కరెంటు విద్యుత్ లైన్ల కోసం తయారు చేసినది, ఎక్కువ శాతం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు 10 నిమిషాల్లో ఒక పోల్ నిలబెట్టేస్తుంది. మామూలుగా ఇంతకుముందు ఒక పోల్ నిలబెట్టాలంటే 10 మంది వర్కర్లు ఒక రోజు పట్టేది, 10 మంది వర్కర్లు 1 గంట పట్టేది. ఇప్పుడు 1 మిషనరీతోని 10 నిమిషాల్లో పోల్ నిలబెట్టేస్తా ఉన్నారు. చాలా ఈజీ వర్క్ అయిపోయింది. దీని పంతరం చూద్దాం, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈడ హోల్ వేస్తా ఉంది చూడండి, ఒకసారి 8 నిమిషాల్లో అయిపోతుందో చూడండి ఎంత ఫాస్ట్ అయిపోతుందో. నిమిషాల్లో అయిపోతుంది, అంత నిమిషాలు పట్టదు. ఇది మొత్తం లెంత్ వచ్చేసి 5 అడుగులు వస్తుంది, 5 అడుగులు పొడవు, 5 అడుగులు వస్తుంది. వెడల్పు వచ్చేసి 1.5 ఫీట్లో వచ్చేస్తుంది.
ఉంటుంది.